back to our channel. Me salahadari Mamta. Ee roju manam Andhra chicken gravy ni restaurant style lo ela prepare chesukovalo ee video lo nenu meeto share chestanu. Antakante mundu video chustunna vallu evaraina na channel ni subscribe chesukonatlayite subscribe chesukondi, like cheyandi, share cheyandi. Alage comment kuda cheyandi. Ippudaithe topic loki velipodam. Chicken gravy ki munduga oka mixie jar teesukoni అందులో ఒక 5 ఎనిమిచిని యాడ్ చేసుకోవాలి 10 నిమిషాల ముందు నానబెట్టి ఉంచుకున్న 10 జీడిపప్పులు కాస్త గసగసాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టొమాటోలను కూడా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను వీటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని తీసుకొని సన్న స్లైసెస్ గా కట్ చేసి ఉంచుకున్నాను ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో చికెన్ ని యాడ్ చేసుకుందాం నేను 1/2 kg దాకా చికెన్ ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు చికెన్ మీద మూత ఉంచుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసేద్దాం ఇప్పుడు ఇందులో రుచికి తగినంత salt 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగా మిక్సీ జార్ లో ఎండిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం కాస్త చూసి వేసుకోండి మీ రుచికి తగినంత ఇప్పుడు ఈ ఇంగ్రీడియన్స్ అన్నింటిని బాగా ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాల పాటు ఇప్పుడు మరొకసారి చికెన్ మీద మూత ఉంచుకొని ఒక 5 నిమిషాలు పాటు చికెన్ ని బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ ని చెక్ చేద్దాం చూడండి చికెన్ లో వాటర్ అంతా బాగా డ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కాస్త వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మరొకసారి చికెన్ మీద మూత ఉంచుకొని
ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చికెన్ని బాయిల్ చేసుకోవాలి. పది నిమిషాలు అయిపోయింది, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చుట్టూ చూసారు కదా ఆయిల్ తేలుతుంది. ఇలా ఆయిల్ తేలినప్పుడు మనం కాస్త మిరియాల పొడిని యాడ్ చేసుకొని పైన కొత్తిమీరను కూడా చల్లేసుకోవాలి. చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చికెన్ గ్రేవీని బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, హోటల్ స్టైల్ ఆంధ్ర చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ, చపాతీలకి, రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.